హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన ఛానల్ ఎక్కువగా గ్రూప్ ఫోర్ క్యాండిడేట్స్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతున్నారు సో ఈ పర్టికులర్ వీడియో గ్రూప్ ఫోర్ కానిస్టేబుల్ సారీ గ్రూప్ ఫోర్ వర్సెస్ కానిస్టేబుల్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను నేను ఇక్కడ ఏ జాబ్ని పరచట్లేదు కానీ మన స్టూడెంట్సే ఉన్నారు సో వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటి మీరు కూడా ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పు చేయకుండా మీరు ఎలా సక్సెస్ అవ్వాలనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను అండ్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే సో మన ఛానల్లో మీకు గ్రూప్ ఫోర్కి సంబంధించి కానీ ఇతర ఉద్యోగాలకు సంబంధించి కానీ ఒక రన్నింగ్ నోట్స్కి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ అనేది చాలా మందికి నచ్చింది సో ఆ శాంపుల్ పీడిఎఫ్ గ్రూప్ ఫోరు అని గ్రూప్ టూ కానీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంటు అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఒక నిరుద్యోగి రాసిన రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉందో అది విజన్ అప్డేట్ అనే ఒక అప్లికేషన్ ద్వారా మీకైతే ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో శాంపుల్ పీడిఎఫ్ ఉంటుంది ఆ పీడిఎఫ్ కనుక మీకు నచ్చితే ఆ విజన్ అప్డేట్ అనేది కూడా మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకొని చదువుకోవచ్చు దానివల్ల మీకు గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ కానీ సో రన్నింగ్ నోట్స్ క్విక్ రివిజన్ లాగా గ్రూప్ ఫోర్ వాళ్ళకైతే ముఖ్యంగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేను కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కానీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని కానీ అసలు కించపరచట్లేదు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఎప్పుడైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశారో ఇంకా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి అదే మ్యాన్యులో ఉండిపోయారు స్టూడెంట్స్ అందరు కూడా నేను చాలామంది చూస్తాను చాలా స్టడీ సెంటర్స్ కానీ చాలా లైబ్రరీలలో కానీ మొత్తం ఖాళీ అయిపోయినాయి ఎందుకంటే గ్రూప్ ఫోర్కి వాళ్ళే క్వాలిఫై అవుతారు ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే ఎస్ఐలో ఉంటారు వాళ్ళే గ్రూప్ టూలో ఉంటారు కామన్ పీపుల్ అందరూ కూడా మనకు కానిస్టేబుల్ నుంచి స్టార్ట్ అవుతారు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎందుకో కానీ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయిపోయింది నేను చాలామంది స్టూడెంట్స్ని చూసిన తర్వాత ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీకు ఇక్కడ కానిస్టేబుల్ వర్సెస్ గ్రూప్ ఫోర్ చూసుకుంటే గ్రూప్ ఫోర్ ఉద్యోగం అనేది చాలా బెటర్ అండి ఓకేనా కానిస్టేబుల్ ఉద్యోగంతో కంపేర్ చేస్తే గ్రూప్ ఫోర్ ఉద్యోగం అనేది చాలా బెటర్ ఇది ఎందుకు చేస్తున్న వీడియో అంటే నా ఫ్యామిలీలోనే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవ్వడమే మానేశారు కంప్లీట్గా గ్రూప్ ఫోర్కి అసలు బుక్ పడ్డడం కూడా మానేశారు సో అలాంటి తప్పులైతే ఏకండి కంపేర్ టు కానిస్టేబుల్ అండ్ గ్రూప్ ఫోర్ చూస్తే మీరు గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట గ్రూప్ ఫోర్ ఉద్యోగం అనేది డిగ్రీ లెవెల్ జాబ్ మంచి ప్రమోషన్స్ ఉంటాయి ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలలో చాలా లీస్ట్ జాబ్ ఇది అంటే వాటిలలో ఆ ఉన్న పొజిషన్స్లలో మనకు ఆ డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే చాలా లీస్ట్ జాబ్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అనే వాళ్ళు హోమ్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటారు వీళ్ళ క్యాడర్ అనేది మనకు ఎస్ఐ క్యాడర్ కన్నా హైలో ఉంటుంది మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించి కాబట్టి మీరు ఇక్కడ కానిస్టేబుల్ దగ్గరనే ఆగిపోకండి సో మీరు ఇక్కడ కానిస్టేబుల్ దగ్గర ఆగిపోతే ఏమవుతుందంటే గ్రూప్ ఫోర్లో మీరు కాంపిటీట్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది చదువుకున్న సబ్జెక్ట్ అనేది గ్రూప్ ఫోర్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో కంపేర్డ్ కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ ఉద్యోగం అనేది చాలా ముఖ్యం గ్రూప్ ఫోర్ ఉద్యోగం సాధిస్తే ఇంకొక కొంచెం మంచి స్థాయిలో ఉంటారు మీరు ఈ కానిస్టేబుల్ జాబ్ యూనిఫామ్ జాబ్ తప్పు అనను జాబ్ అనేది తక్కువ చేయను ఎక్కువ చేయను సో మీకు వస్తుందంటే ఓకే మీరు ఇలా మెరిట్ స్టూడెంట్స్ అందరూ కానిస్టేబుల్కు మంచి జాబ్ మార్క్స్ వచ్చి వర్సెస్ మీరు గ్రూప్ ఫోర్కు ప్రిపేర్ అయ్యి గ్రూప్ ఫోర్లో మంచి మార్క్స్ తెచ్చుకొని వెళ్ళిపోవడం వల్ల లీస్ట్ స్కోరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కానిస్టేబుల్ ఉద్యోగంలో స్థిరపడే ఛాన్సెస్ ఉంటుంది అంతేగాని మీరు ఈ కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూ గ్రూప్ ఫోర్ జాబ్ వస్తో లేదో చూద్దాము అప్పుడు ప్రిపేర్ అవుదాము ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది ట్వంటీ డేస్ టైం మాత్రమే ఉంది ఈ ట్వంటీ డేస్ టైంని కానిస్టేబుల్ రిజల్ట్స్ కోసం కానీ కానిస్టేబుల్ పోస్టింగ్స్ కోసం కానీ వాటి కోసం వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్కి మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కనుక గ్రూప్ ఫోర్ ఉద్యోగం అనేది వస్తే మీరు ఎంఆర్ఓ స్థాయికి ఎదగవచ్చు మీకు ఏజ్ ఉంటే ఆర్డీఓ స్థాయికి కూడా ఎదగవచ్చు మీకు ఇంకా ఛాన్స్ ఉంటే సివిల్స్ కన్వర్టెడ్ సివిల్స్ లాగా ఐఏఎస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మీరు అదే ఒక కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి ఎస్పీ స్థాయికి ఎదగలుగుతారా చాలా అంటే చాలా కష్టం కాబట్టి కానిస్టేబుల్ జాబ్తో ఆగిపోకండి మీ నాలెడ్జ్ని ఇక్కడనే ఆపుకోండి గ్రూప్ ఫోర్ వరకు ఏదైతే ఉందో ట్రై చేయండి ఈ ట్వంటీ డేస్లో ప్రిపేర్ అవ్వండి చాలామంది స్టూడెంట్స్కి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ ఫోర్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు మీకు యూనిఫామ్ జాబ్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ నేను చెప్తా ఉన్నాను కానిస్టేబుల్ ఉద్యోగంతో కంపేర్ చేస్తే గ్రూప్ ఫోర్ ఉద్యోగం అనేది కొంచెం పెద్ద స్థాయి ఉద్యోగం లైఫ్లో ఎప్పుడు కానీ ఎదగాలని కోరుకోవాలి కానీ ఇక్కడే ఆగిపోతామని అస్సలు అనుకోవద్దు సో కాబట్టి కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించి టెన్షన్స్ అన్నీ వదిలేసేయండి కట్ ఆఫ్స్ గురించి కూడా వదిలేసేయండి ఫస్ట్ గ్రూప్ ఫోర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని మంచిగా రాయండి మంచి జాబ్ వస్తుందంటే ఇక్కడ కానిస్టేబుల్ జాబ్ వదులుకున్నా కూడా పర్లేదు కాబట్టి ఆ ఉద్యోగానికే ప్రిపేర్ అవ్వండి ప్రజ ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఆ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవ్వండి అది రానప్పుడు ఏ ఉద్యోగమైనా పర్లేదు చేయడానికి సో నేను ఇక్కడ కించపరచట్లేదు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే సారీ సో నేను నా స్టూడెంట్స్ నా సబ్స్క్రైబర్సు సో కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని అవేర్ చేయడం కోసమే ఈ వీడియో అయితే వేస్తా ఉన్నాను వీడియో నస్తే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో